హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. అందరికీ నమస్కారం. నా పేరు పసరగొండ శ్రీనివాస శర్మ. అందరూ బాగుండాలి. ఈ కరోనా టైంలో ప్రజలంతా, తెలుగు ప్రజలందరూ బాగుండాలి అని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో గ్రాఫిక్స్ చూపించారు. అక్కడ కనబడుతున్న బిల్డింగ్లు కనబడుతున్న కళ్ళున్న గుడ్డు వాళ్ళందరూ, కళ్ళున్న గుడ్డు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒకే ఒక్క సమాధానం చెప్పడానికి ఈరోజు లైవ్కి వచ్చా. మన రాష్ట్ర విభజన అయిన తర్వాత మన రాజధానికి కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాజధాని అభివృద్ధి గురించి 1500 కోట్లు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ కట్టారు, గ్రాఫిక్స్ చూపించారు. అంటే గ్రాఫిక్స్కి 1500 కోట్లు ఖర్చు అయితే ఈ వైసీపీ కానీ, ఈ బీజేపీ కానీ, జనసేన కానీ ఎందుకు కేసులు వెయ్యలేదు కోర్టుల్లో? కానీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగలేదు? అమరావతి గ్రాఫిక్స్ అయితే ఇదే వైసీపీ వాళ్ళు కానీ, ఇదే బీజేపీ వాళ్ళు కానీ, ఇదే జనసేన వాళ్ళు కానీ ఎందుకు గ్రాఫిక్స్కి 1500 కోట్లు ఖర్చు అయింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు అని చెప్పి ఎందుకు కేసులు వెయ్యట్లేదు? అమరావతి గ్రాఫిక్స్ అని పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దొరుకుతారా, లోపల వేసేద్దామని చూస్తున్న జనసేన, బీజేపీ, వైసీపీ వాళ్ళందరూ ఈ అమరావతి గ్రాఫిక్స్ అయితే అమరావతి రాజధానికి ఇచ్చిన 1500 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు అని చెప్పి ఎందుకు కేసు వేయట్లేదు మీరు? అమరావతి గ్రాఫిక్స్ అయితే, అమరావతి రాజధాని గ్రాఫిక్స్ అయితే అమరావతి రాజధానికి కేంద్రం ఇచ్చిన 1500 కోట్లు ఎక్కడికి పోయాయి అని ఇదే బీజేపీ, ఇదే జనసేన, ఇదే వైసీపీ వాళ్ళు ఎందుకు కేసులు వేయట్లేదు? గ్రాఫిక్స్ అనేవాళ్ళు మూసుకు కూర్చోండి. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఏమీ కట్టలేదు, కేంద్రం ఇచ్చిన 1500 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టలేదు అని చెప్పి కేసు వేయండి. దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు, వైసీపీ నాయకులు దమ్ముంటే నా ఛాలెంజ్కి స్వీకరించండి. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక ఇటుక పెట్టలేదు, అన్ని గ్రాఫిక్స్ చూపించే వాళ్ళందరికీ ఇదే సమాధానం. కేంద్రం అమరావతి నిర్మాణానికి 1500 కోట్లు ఇచ్చింది. ఆ 1500 కోట్లకి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇటుక వేయకపోయినా, అన్ని గ్రాఫిక్స్ చూపించినా ఆ 1500 కోట్లు ఎక్కడికి పోయాయి అనేది మీరు ఎంక్వైరీ చేయండి. దమ్ముంటే అబద్ధాలు ప్రచారం చేయకండి. బీజేపీ, వైసీపీ, జనసేన కలిసి ప్రజలు ఒకసారి నమ్ముతారు, ప్రతిసారి నమ్మరు. మీ భాగవతం బయటపడుతున్నది ఒకటి ఒకటి ఒకటి. దమ్ముంటే అమరావతి గ్రాఫిక్స్ అనే చూపించే వాళ్ళు ఎవరైనా సరే, దమ్ముంటే ఈ 1500 కోట్లు ఏమైపోయాయి? గ్రాఫిక్స్ అనే వాళ్ళందరూ ఇది గుర్తుపెట్టుకోండి. 1500 కోట్లు ఏమయ్యాయి? చంద్రబాబు నాయుడు అంతా గ్రాఫిక్స్ చూపించారు కదా, ఏమయ్యాయని చెప్పి కేసు వేయండి. అమరావతిలో ఒక వీటికి కూడా వేయలేదు కదా, కేంద్రం ఇచ్చిన 1500 కోట్లు ఏమయ్యాయి అనేది కేసేయండి. దమ్మున్నవాడు ఎవడైనా మగాడైతే జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.